తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు 20 రాష్ట్రాల పరిధిలోనే మొత్తం 91 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 16 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో అక్కడ పోలింగ్ ప్రారంభానికి ముందు గంటపాటు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో నిజామాబాద్లో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు 5 లోక్సభ స్థానాల పరిధిలోని 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 17 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి. 5 స్థానాల్లో బీఎస్పీ, చెర 2 స్థానాల్లో సిపిఐ, సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తుండగా 1 స్థానం నుంచి ఎంఐఎం పోటీ చేస్తోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల నుంచి మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 25 మంది మహిళా అభ్యర్థులున్నారు. రాష్ట్రంలో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులు కలిపి మొత్తం 2,96,97,279 మంది సాధారణ ఓటర్లున్నారు. అదనంగా 10,975 మంది పురుషులు, 346 మంది మహిళలు కలిపి మొత్తం 11,320 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఓటు వేయనున్న వారి సంఖ్య 2,97,08,599కి చేరుకుంది. తెలంగాణ ఓటర్లందరికీ ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది. మొత్తం 34,604 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2,50,000 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. మొత్తం 77,365 బ్యాలెట్ యూనిట్లు, 41,051 కంట్రోల్ యూనిట్లు, 43,894 వీవీప్యాట్లను ఎన్నికల్లో వినియోగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ పోలీసులు సిద్ధమని తెలంగాణ అడిషనల్ డీజీ జితేంద్ర ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలు, పొరుగు రాష్ట్రాల పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ఇప్పటిదాకా 37 కోట్ల వరకు నగదు, 1 కోటి రూపాయల విలువైన మద్యం, డ్రగ్స్ ను పట్టుకున్నామని డీజీ జితేంద్ర తెలిపారు. నిజామాబాద్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం స్థానిక బలగాలతో కూంబింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సీఈఓ ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించారని, ఎన్నికల పరిశీలనాధికారి కెకే శర్మ కూడా ఏర్పాట్లను పరిశీలించారన్నారు డీజీ జితేంద్ర. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విధుల్లో ఉండే 20,318 మంది పోలీసు అధికారులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారని చెప్పారు. 410 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 393 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు నిరంతరం విధులు నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 2,600 సంక్లిష్ట ప్రాంతాలుండగా అందులో 5,749 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు పోలీసులు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను దింపామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ప్రజలు ప్రశాంతంగా ఓటేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.